మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎంపీడీఓ జయరాం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం. సంబంధించింది దాదాపుగా 36 గ్రామాలుగా మేము కొత్త గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పడి ఎలక్షన్ నూతన జరుగుతుంది. అన్ని దాదాపుగా గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ అన్ని పక్క భవనాలను మేము గుర్తించడం జరిగింది. ఒక ముస్మి రామన్నగూడ విలేదు మాత్రం అక్కడ రామన్నగూడ గ్రామ పంచాయతీ న్యూలీ క్రియేట్ కావడం జరిగింది. అక్కడ పక్క భవనం లేకపోవడం వల్ల లడాయిగడ్డ అనే అదే ఆర్థికేశంలో అదే ప్రీమిసెస్లో ఉండబడిన ఆవాస ప్రాంతాన్ని గుర్తించి లడాయిగడ్డలో ఏర్పడటం జరిగింది. అదేవిధంగా ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పూర్తి సమాచారము వాళ్లకు అంటే బుక్ రూపంగా ఒక హ్యాండ్ బుక్ రూపంగా ఇస్తూ డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్ఓస్ ట్రైనింగ్ మరియు ఏఆర్ఓస్ ట్రైనింగ్ కూడా మేము 2 టర్మ్స్ 2 విడతలుగా ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. గ్రామ లెవెల్లో క్రియాటివ్ బేస్లో గ్రామ సభల ద్వారా సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి అక్కడ ఉన్న వార్డు మెంబర్లు క్రియాటివ్ బేస్లు అంటే కేటగిరీ 1, 2, 3 మరియు గ్రూప్లో ఫెడరేషన్ వారి ద్వారా కూడా మేము గ్రామ లెవెల్లో ముందుగా ఒంటరి మహిళ, తర్వాత పూరెస్ట్ ఆఫ్ ది ఫుడ్, తర్వాత మన అదర్ దెన్ అంటే అసలు గతంలో ఏ మాత్రం ప్రభుత్వం నుండి లబ్ధి పొందని లబ్ధిదారుణ్ణి గుర్తించి వికలాంగులకు ఈ 3-4 కేటగిరీకి ముందు ప్రాధాన్యత ఇస్తూ గ్రామ పంచాయతీ వారిగా కేటగిరీ వారిగా గ్రామ పంచాయతీ తీర్మానంతో ఆల్రెడీ దాదాపు ఆల్మోస్ట్ 90% నుంచి మాకు గ్రామ పంచాయతీ తీర్మానము మరియు మేము అడిగిన అంటే బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ద్వారా మాకు రావడం జరిగింది. అది మేము ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను.